ఇక ఇందులో క్యారెక్టర్స్ ఇప్పుడు శివగామి కట్టప్ప అమరేంద్ర బాహుబలి శివుడు వీళ్ళేనా ఇంకా ఉన్నారా లేదండి మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే నాకు వీళ్ళ మధ్యన ఉన్న డ్రామాని మొత్తం పండించడానికి నాకు టైం సరిపడ నాకు అంటే టైమ్ ఇన్ ద సెన్స్ సినిమా తాలూకు డ్యూరేషన్ ఇంకా బోల్డ్ అంత కథ చెప్పొచ్చా అందులోనే ఇంకా చాలా కథ చెప్ప చెప్పవచ్చు కానీ మా రెండు గంటలు రెండున్నర గంటల కానీ ఎక్కువ పెట్టలేం సినిమాని సో చూపించడానికి లేదు సో వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టడానికి ఛాన్స్ స్కోప్ కనపడాల సో మీకు ఇది ఇంకా కొంచెం ఏమంటారు ప్రెషర్ ఎక్కువ కదా బికాస్ ఫస్ట్ బాహుబలి మీద ఓకే రాజమౌళి గారు బాహుబలి తీస్తున్నారు ఎలా ఉండబోతుంది చూస్తున్నాం బాహుబలి చూసేసాం ఇంకా ఏం చేస్తారు రాజమౌళి గారు నాకు తెలుసు డెఫినెట్ గా ప్రెషర్ కాదండి ప్రెషర్ కన్నా ఫస్ట్ పార్ట్ బ్రహ్మాండంగా చూశారు కథ కంప్లీట్ గా చెప్పలేదు మనం సో మిగతా కథను చూడడానికి డెఫినెట్ గా ఆడియన్స్ వస్తారు అన్నది ప్రాక్టికల్ గా చూస్తే లాజికల్ గా ఇట్ సినిమా గ్యారంటీడ్ సినిమాకి ఒక గ్యారంటీడ్ ఓపెనింగ్స్ ఏదోటి ఉంటాయి అన్నది అది ప్రెషర్ కన్నా నేను డెఫినెట్ గా కన్వీనియన్స్ గానే ఫీల్ అవుతా ఒక పెద్ద కథ సగం చెప్పాం మిగతా సగం చెప్పాలి సో ఇంకా ఇంకా ఏదో చూపించాలి ఇంకా చూపించాలని లేదు ఎందుకంటే నాకు ఎంత చూపించాలో ఆల్రెడీ కథలో ఉందండి ఇక ఇందులో కాలకేయుడు లాంటి పాత్రలు ఇంకా ఉన్నాయా కొత్తగా వేరే ఏం రావు కానీ కాలకేల్కి చిన్న పాత్ర ఉంటుంది మీరు సినిమాలో చేసిన లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్ కిలికిలి మదన్ కార్కి అని రైటర్ అండి ఆయన ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా అండి జస్ట్ నాలుగు ముక్కల కోసం అని కాదు మొత్తం లాంగ్వేజ్ అంతా రాసేది మీకు వచ్చా ఒక రెండు మూడు సెంటెన్సెస్ అందులో అది కాకుండా రాదండి వచ్చే ఉంటుంది మీరు చెప్పట్లేదు కానీ ఎందుకంటే యాక్టర్కి ఏ డైలాగ్ చెప్పాలి ఎలా చెప్పాలి అన్ని మీరు మీ బాడీ లాంగ్ వేస్తో మాడ్యులేషన్తో చెప్తూ ఉండడం నేను చాలా సార్లు చూశాను అంటే ఆర్టిస్ట్ బట్టండి ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ కి అప్పుడు ఏం చేస్తున్నాం ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరగ జరగబోతుంది అన్నది మొత్తం బేస్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే తనకి చేసి చూపించడం నువ్వు ఇలా ఇలా చూపించడం అంత అంత కరెక్ట్ కాదండి తన 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 ఆకులిమింట్ చేసుకుని తన బ్రెయిన్లు దాని గురించి ఆలోచించుకొని హీ విల్ గివ్ సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటారండి రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ గా కరెక్ట్గా స్పాట్లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు అంత నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి ఆయన మొత్తం అంతా క్యాల్కులేట్ చేసుకుని ఇటు అన్ని చేస్తారు స్వీటీ అయితే షో షో వంచాం అటు ముందు చేసి చూపించి తర్వాత తర్వాత నేను నేను ట్రై చేస్తాను దాన్ని ట్యూన్ చేస్తాను ఫైన్ ట్యూన్ చేసుకో సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్ అండర్స్టాండింగ్ యా అండ్ ఆర్టిస్ట్ ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేయండి ట్రై యా సీతలు ఆ బెడ్ పైన ఉన్న సారీ ఇవ్వు క్రీమ్ రాసుకుంటున్నానే నువ్వు కట్టే